వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు స్టేట్ కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ మీటింగ్లు తుక్కుగూడ బహిరంగ సభను సక్సెస్ చేసే పనిలో పడ్డారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు 3-4 రోజులుగా జూమ్ మీటింగ్లు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు అంతే కాదు విభేదాలు సైతం పక్కన పెట్టేశారు అంతా పార్టీ కోసమే కలిసిమెలిసి పని చేస్తున్నారు స్టేట్ కాంగ్రెస్ నేతలు కొన్ని రోజులుగా ఫుల్ బిజీగా ఉన్నారు నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నారు నేతలు ఇప్పుడు సభలు సమావేశాలను సక్సెస్ చేసే పనిలో ఉన్నారు హైదరాబాద్ లో 16-17 న సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ ఈ రోజు 7825893699 కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగే సమావేశాలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలతో పాటు జాతీయ నాయకత్వమంతా హైదరాబాద్ కు రానుంది మొదటిసారి హైదరాబాద్ లో జరిగే ఈ సమావేశాలకు పిసిసి నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సెప్టెంబర్ 17న సాయంత్రం కాంగ్రెస్ విజయభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పిసిసి కసరత్తు చేస్తోంది నగర శివారు తుక్కుగూడలో విజయభేరి పేరుతో సభను నిర్వహిస్తోంది దాదాపు 200 ఎకరాల్లో 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ఈ సభకు ఖర్గే తో పాటు సోనియా రాహుల్ ప్రియాంక ఇతర జాతీయ నేతలు హాజరు కానున్నారు ఇదే సభలో సోనియా తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టో విడుదల చేయనున్నారు అదే విధంగా కర్ణాటక తరహాలో 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నారు సభావేదికగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సోనియా గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు సీడబ్ల్యూసీ సమావేశాలు విజయభేరి సభలు కీలకంగా మారాయి వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతున్న హస్తం పార్టీకి కర్ణాటక ఫలితాలతో జోష్ వచ్చింది సీడబ్ల్యూసీ మీటింగ్ బహిరంగ సభలతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు దానికోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు కూడా పక్కన పెట్టి పనిచేస్తున్నారు 17న నిర్వహించే బహిరంగ సభ కోసం ముందుగా కాంగ్రెస్ నేతలు పరేడ్ గ్రౌండ్ ను ఎంపిక చేశారు కానీ పరేడ్ గ్రౌండ్ ను సర్కార్ కేంద్ర మంత్రి అమిత్ షా సభకు కేటాయించడంతో మరో 2-3 గ్రౌండ్లను పరిశీలించారు పిసిసి నేతలు అందులో తుక్కుగూడ మైదానాన్ని ఫైనల్ చేశారు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన 200 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించిన భూమి పూజ పూర్తి చేశారు పిసిసి చీఫ్ రేవంత్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే తో పాటు మరికొందరు నేతలు ఔటర్ రింగ్ రోడ్ కు చేరువలోనే తుక్కుగూడ సభ ఉంది ఇది జన సమీకరణ వాహనాల రాకపోకలకు ఈజీగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ఒక్కో నియోజకవర్గం నుంచి 10,000 మందిని సభకు తరలించాలని నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారు ఇప్పటికే విజయభేరి సభ సక్సెస్ కోసం కమిటీలను వేసింది పిసిసి గత 4-5 రోజులుగా వరుసగా పిసిసి నేతలు జూమ్ మీటింగ్లు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈసారి అధికారమే లక్ష్యంగా వర్కౌట్ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ మీటింగ్ విజయభేరి సభ సక్సెస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు